హలో ఆల్ వెల్కమ్ టు వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఛానల్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్ గ్రాఫిక్స్ కాదు హాలీవుడ్ మూవీలో సీన్ కూడా కాదు ఇది మన ఇండియాలోనే ఉంది ఏంటి షాక్ అయ్యారా ఈ కట్టడం మన సౌత్ ఇండియాలోని కేరళలో ఉంది రెండు వందల అడుగులు ఈ శిల్పం పేరు జటాయు జటాయు నేషనల్ పార్క్ అని పిలవబడే ఈ చోటు ప్రపంచంలోనే అతిపెద్ద బర్డ్ స్కల్ప్చర్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ఫ్యాక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఈ మధ్య కాలంలో వెడ్డింగ్స్లో కంటే ఎయిర్పోర్ట్స్లో ఎక్కువగా కిస్సెస్ కనిపిస్తున్నాయి ఫ్రాంక్ అని కొందరు సర్ప్రైజెస్ అని ఇంకొందరు వీడియోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్లు కొట్టేస్తున్నారు మరోపక్క గుడిలో చేసే ప్రేయర్స్ కన్నా హాస్పిటల్లోని ఎంటీ వాల్స్ వైప్ చూస్ చేసే ప్రేయర్స్ ఎక్కువైపోయాయి డాక్టర్సే దేవులుగా మారిపోయారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ పక్షిని చూసిన వెంటనే దీనికి ఏదైనా గాయమయ్యిందా లేదా గంతో ఎవరైనా షూట్ చేసారా అన్నట్టు కనిపించే ఈ పక్షి పేరు లూజాన్ దీన్ని లూజాన్ బ్లీడింగ్ హార్ట్ డౌ అని కూడా అంటారు ఈ పక్షి చెస్ట్ మీద బ్లడ్ లాగా రెడ్ కలర్ మార్క్ ఉంటుంది దాని వల్ల అది గాయపడిందేమో అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ టైం చాలా విలువైనది టైమ్ ఈజ్ మనీ ఇలా చాలానే ఫ్రేజెస్ మనం వినే ఉంటాం ఇది కొద్ది మంది కోటీశ్వరులకు మాత్రమే వర్తిస్తుందేమో అని మనం అనుకుంటాం కానీ జపాన్ వాళ్ళు ఇది అందరికీ వర్తిస్తుంది అన్నట్టు ఒక డిసిజన్ తీసుకున్నారు ఒకసారి జపాన్ లోని ఒక ట్రైన్ థర్టీ ఫైవ్ సెకండ్స్ లేట్ గా వచ్చింది ఆ ట్రైన్ డ్రైవర్ కూడా తను థర్టీ ఫైవ్ వచ్చినందుకు సారీ కూడా చెప్పాడు అయితే అక్కడ రైల్వే సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆ రోజు ఆ ట్రైన్ కి టికెట్స్ బుక్ చేసుకున్న అందరికి వారి మనీని వారికి తిరిగి రిటర్న్ చేసేసింది ఏంటి థర్టీ ఫైవ్ సెకండ్స్ లేట్ రావడం ఇంత మిస్టేకా అని ఈ విషయం విన్నాక నాకు అనిపించింది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వరల్డ్స్ డెడ్లియస్ట్ వెపన్ ఏదై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు అడిగితే టెలిఫోన్ అని చెప్తాను ఎవరు నమ్మడం లేదా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెలిఫోన్ అడాల్ ఫిట్లర్ వాడిన టెలిఫోన్ దీని నుండి ఈయన తన సైన్యానికి ఆదేశాలు ఇచ్చేవాడు చరిత్రలో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలు వెనుక ఉన్న ఆదేశాలు ఈ టెలిఫోన్ నుండి వచ్చినవే అందుకే దీన్ని నేను డెడ్లియస్ట్ వెపన్ అని పిలిచేది ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియోలో ఉన్న ఫ్యాక్ట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి